కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ చెన్నమనేని వికాసరావు దీపా సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు భారతీయ జనతా పార్టీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, బజరంగ్ దళ్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం గుర్తుంచుకోదగిన శౌర్యానికి ధైర్యానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ అతి చిన్న వయస్సులోనే అనన్య సామాన్యమైన ధైర్య సాహసాలతో అనేక రాజ్యాలను జయించిన వీరుడు అని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని నాగారం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నమనేని వికాసరావు దీపతో పాటు సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, ఆవునూరి రమాకాంత్, నాగారం సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ నాగరాజు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీనివాస్, బజరంగ్ దళ్ అధ్యక్షులు కృష్ణకాంత్, జ్యోతి, ఎంపీటీసీ ప్రవీణ్, నిర్వాహకులు బాస పవన్ ఉన్నారు. సిరిసిల్ల నుంచి వచ్చిన యువజనులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. శివాజీ అంటేనే జై భవాని అనే నినాదంతో మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఆ నినాదం చేస్తున్నారు? తుల్జాపూర్ అనే ఊరు నుంచి అక్కడ భవానీ మాత మందిరంలో ఒకసారి ఆ భవానీ దేవి శివాజీకి ప్రత్యక్షమై ఒక తల్వార్ ఇచ్చి, ఈ తల్వార్తో నువ్వు హిందూ సామ్రాజ్యం స్థాపన చేయాలని శివాజీని కోరినట్టు కథనాలు ఉన్నాయి. అందుకే నినాదం మారు మరుగుతుంది శివాజీ అనగానే. శివాజీ ఒక వీర గాథలు చిన్న పిల్లలకు కూడా మనం స్కూల్లో పాఠాలలో ఉంటాయి. మన దేశమే కాదు ప్రపంచమంతా పేరుగాంచిన సమర యోధుడు శివాజీ. సంగ్రామ యాత్ర అనితర సాధ్యం, అనన్య సామాన్యం. మరి శివాజీ హిందూ రాజ్య స్థాపన చేసి మనందరికీ ఒక గర్వ కారణంగా చరిత్రలో మిగిలిపోయాడు. అదే కాకుండా మరి చెన్నమనేని రమేష్ గారు, చెన్నమనేని శ్రీకుమార్ గారు, మాజీ జెడ్పీటీసీ, ఎంతోమంది ప్రముఖులు ఈ ఊరు నుంచి వచ్చారు. ముందు కూడా రావాలని కోరుకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వారు కూడా పెద్ద సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరు నేర్చుకోవాలి, ముఖ్యంగా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మన ఉద్యమేని సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథ, ఉత్తమ మాటలతో కాదు మనం పని చేస్తేనే మనం ముందుకెళ్తామని మీకు చెప్పదలుచుకున్నాను. జై శివాజీ. చరిత్ర ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఏ మహారాష్ట్ర ప్రాంతంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి జాతిని కాపాడేటువంటి కార్యక్రమం చేసిండో, ఆ గడ్డ మీద గవర్నర్ గా పాలించేటువంటి బ్రిటన్ కన్నా గడ్డ ఈ నాగారం గడ్డ. అలాగే నిజాం నవాబులను భూస్వాముల వ్యతిరేక పోరాటం చేసినటువంటి జన్మనిచ్చి నటువంటి పెద్దలు కీర్తిశేషులు చెన్నమనేని రాజేశ్వరరావు గారిని కన్నటువంటి గడ్డ ఈ నాగారం గడ్డ. ఈ నాగారం గడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా మేమందరం కూడా ఎక్కడికక్కడ మరి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే శివాజీ మహారాజు గారి యొక్క ఆశయ సాధనల కొరకు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ